हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल पट्टु पेंचुरा ईरोजु एंतो इष्टमैन समर स्पेशल समर लो मैंगोस दोरुकुतायि कदंडी समर लो इगोंडी मैंगो केक अनेदी एला चेयालो मीकु नेनु ई वीडियोलो चूपिस्तानु वीडियो एक्कड स्किप चेयकुंटा चूडंडि इप्पुडु वीडियोलोकि वेल्दाम चूडंडि फ्रेंड्स मैंगोस टू मैंगोस तीसुकोवाली इला चिन्न चिन्न मुक्कल्ला कट चेसुकोनि इप्पुडु दीन्नि मनं मिक्सीलो वेसुकुंदाम జ్యూస్లా చేసుకోవాలి అలానే మరి నీళ్ళు వాటర్ అవే మేయకూడదు ఓన్లీ మ్యాంగో సాఫ్ట్ జ్యూస్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మ్యాంగో జ్యూస్ అనేది ఆడుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్ ఉప్మా రవ్వ అండి ఉప్మా ఒక కప్ తీసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి అదే కప్తో షుగర్ పౌడర్ అండి షుగర్ అనేది మిక్సీలో వేసి ఇలా మెత్తగా ఆడుకోవాలి షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి షుగర్ నూక మొత్తం కలిసేటట్లు ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మ్యాంగో మనం జ్యూస్ చేసుకున్నాం కదా ఇది ఏ కప్తో నేను నూక తీసుకొని అదే కప్తో మ్యాంగో జ్యూస్ కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి దీన్ని కూడా చక్కగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పాలు అనేది వేసుకోవాలండి ఇదిగోండి పాలు కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ కప్తో ఈ కప్పులుగా తీసుకోవాలి కానీ కొంచెం కొంచెంగా పాలు అనేది వేసుకోవాలి ఒకసారిగా వేస్తే మొత్తం లూజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఇలాచి పొడి వేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాచి పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం కంపల్సరీగా 15 మినిట్స్ అంటే 15 నిమిషాలు నాననివ్వాలండి పక్కన పెట్టుకోవాలి మూత వేసేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం 15 మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం తీసుకున్నాక దీంట్లో బేకింగ్ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే 1 సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అనేది ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీ దగ్గర ఏముంటే అది 3 టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి లంప్స్ లాంటి ఏమీ లేకుండా చక్కగా ఇలా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం వేరే ఐ మీన్ కేక్ గిన్నె దగ్గర మీ దగ్గర ఉంటే కేక్ గిన్నెలో కానీ లేదంటే మామూలు స్టీల్ గిన్నెలో కానీ అల్యూమినియం పాత్రలో కానీ ఈ దీన్ని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర కేక్ది గిన్నె ఉంది దీనికి నెయ్యి అనేది అప్లై చేసుకొని కొంచెం మైదా వేసుకొని ఇలా చుట్టూ ఇలా పిండి అనేది మొత్తం అప్లై చేసుకోండి నెక్స్ట్ ఎక్స్ట్రా పిండి అనేది వంపించుకోండి ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్నాం కదా మ్యాంగో కేక్ది ఇదిగోండి మ్యాంగో కేక్ అనేది ఇందులో వేసుకోవాలి ఫుల్గా ఉంటే ఫుల్గా వేయకండి ఎందుకంటే కొంచెం పొంగుతుంది కాబట్టి ఇలా చూసుకొని వేసుకోండి ఇదిగోండి ఇలా మొత్తం వేసుకున్నాక ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయండి చేసుకున్నాక ఇప్పుడు ఇదిగోండి గ్యాస్ పైన బాండి పెట్టుకొని చూడండి నేను ఆల్రెడీ బాండి పెట్టి సాల్ట్ అనేది వేసుకొని గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఇది చేసుకున్నాం కదా ఇది అనేది పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నాక మూత వేసుకొని కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో 30 to 20 మినిట్స్ ఉంచుకోవాలండి ఒకసారి 20 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే బాండి తీసుకొని దీంట్లో కొంచెం పాలు అలానే కప్పు షుగరు వేసుకోవాలండి వేసుకున్నాక ఇదిగోండి దీంట్లో మ్యాంగో జ్యూస్ అండి ఆల్రెడీ ఇందాక మనం మ్యాంగో జ్యూస్ చేసాం కదా అదే నాకు ఈ కప్తో 2 కప్స్ వచ్చిందండి ఇది ఎందుకంటే కేక్ పైన అప్లై చేయడానికండి కేక్కి మ్యాంగో జ్యూస్లా అనమాట చాలా బాగుంటుంది ఇది మంట మీడియంలో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఇలా తిప్పుకోవాలండి ఇది దగ్గరగా వచ్చినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇది మ్యాంగో లేస్ అని కూడా అంటామండి దీన్ని ఇది కేక్ పైన అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కుక్ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ కట్టేసి చల్లారాలి చల్లారిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి అప్పుడే బాగుంటుంది కేక్ పైన అప్లై చేయడానికి 1 అవర్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కేక్ చూద్దాం ఆల్రెడీ ఇందాక పెట్టాం కదా చూడండి అసలు ఏమీ అంటుకోలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కేక్ వచ్చేసింది కదా ఇలా చాక్తో ఎడ్జస్ట్ అనేది ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి
చూసారా ఎంత చక్కగా వచ్చిందో స్పాంజ్ గా చాలా చాలా బాగుందండి ఇప్పుడు దీనిపైన మనం ఆల్్రెడీ ఫ్రిజ్ లో మ్యాంగో సిరప్ అనేది పెట్టుకున్నాం కదా అది దీనిపైన అప్లై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి 1 అవర్ తర్వాత ఇదిగోండి జ్యూస్ అనేది వేసుకుంటున్నా మ్యాంగో సిరప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు గార్నిష్ కోసం మనం ఫ్రూటీ ఫ్రూటీ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా మీ దగ్గర ఏముంటే అవి అప్పుడు గార్నిష్ కోసం ఇలా వేసుకోండి నేనైతే ఫ్రూటీ ఫ్రూటీ అండ్ జీడిపప్పు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కేక్ మ్యాంగో కేక్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి చాలా మెత్తగా చాలా దీనిగా ఉంటుంది ఈ కేక్ మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్